ప్రధాని నరేంద్ర మోడీ వయనాడ్ లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. కొండ చిన్నలు విరిగిపడి వరదలు ముంచెత్తిన ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తున్నారు. ప్రకృతి విధ్వంసాన్ని చూసి చలించిపోతున్నారు. ప్రధాని వెంట కేరళ సీఎం పినరై విజయన్, ఉన్నతాధికారులు ఉన్నారు. భారీ వర్షాలకు కొండ చిన్నలు విరిగిపడి చురాల్మల, ముందక్కై గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లు, షాపులు, ఆసుపత్రులు కొట్టుకుపోయాయి. ప్రకృతి ప్రకోపానికి 417 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి గాలించి మృతదేహాలను వెలికితీశాయి రెస్క్యూ టీమ్స్. గల్లంతైన వారిలో పలువురి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10,000 మందికి పైగా బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, విజువల్స్ ను ఓవైపు ట్యాబ్లో చూస్తూ, మరోవైపు క్షేత్రస్థాయిలో జరిగిన విధ్వంసం గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు ప్రధాని మోడీ. ఉదయం 11 గంటలకు కన్నూరుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్లో వయనాడ్కి చేరుకున్నారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే పూర్తయ్యాక పునరావాస శిబిరానికి వెళ్లి బాధితులతో మాట్లాడతారు. ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఆ తర్వాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సహాయ పునరావాస చర్యలపై ఆరా తీస్తారు. వయనాడు విపత్తుకు కారణాలు, ఇంతవరకు కొనసాగిన సహాయక చర్యల గురించి ప్రధానికి అధికారులు వివరిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ వయనాడ్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తిన ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తున్నారు. ప్రకృతి విధ్వంసాన్ని చూసి చలించిపోతున్నారు. ప్రధాని వెంట కేరళ సీఎం పినరై విజయన్, ఉన్నతాధికారులు ఉన్నారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి చురాల్మల, ముందక్కై గ్రామాలే తుడుచుపెట్టుకుపోయాయి. ఇళ్లు, షాపులు, ఆసుపత్రులు కొట్టుకుపోయాయి. ప్రకృతి ప్రకోపానికి 417 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి గాలించి మృతదేహాలను వెలికితీశాయి రెస్క్యూ టీమ్స్. గల్లంతైన వారిలో పలువురి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10,000 మందికి పైగా బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, విజువల్స్ ను ఓవైపు ట్యాబ్లో చూస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో జరిగిన విధ్వంసం గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు ప్రధాని మోడీ.